రెండో విడత 3328 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇందులో వైసీపీ 2637 పంచాయతీల్లో విజయం సాధించగా మరో 511 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. టీడీపీ 598 పంచాయతీల్లో మాత్రమే గెలుపొందిందన్నారు. తాము చేసిన అభివృద్ది పనులే తమను గెలిపించాయని బొత్స పేర్కొన్నారు. తీర్పునిచ్చారో, ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించారో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా తాలూకు ఆలోచనలు, మా కోరికలు, మా సంక్షేమం మాకు అంతా ఈ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆయంలో తలచారో. ఈ 18 కాలంలోనూ ఆ కార్యక్రమాలు చేశాం, అవన్నీ ఆ ఫలాలని ప్రజలకు అందించాం. గ్రామీణ ప్రాంతాలు అందరూ కూడా హాయిగా చల్లగా వాళ్ళ తాలూకా జీవన ప్రమాణాల్లో మెరుగు తీసుకొచ్చాం, ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచాం. దానివల్లే ఇవాళ ఈ ఫలితాలు వచ్చాయి. దానికి ఒక పక్క ఆనందిస్తూ ఇంకో పక్క ఇంకా బాధ్యతగా ఉండాలని, ఇంకా బాధ్యతతో మెలగాలని, ఇంకా గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆలోచనతో ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. ప్రస్తుతం మన ప్రాంతాల్లో మన దగ్గర ఉన్న విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ అనేది మనం ఒక్క విశాఖపట్నం అనుకో, విజయనగరం అనుకో, శ్రీకాకుళం అనుకో కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అంశం, ఆంధ్ర ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే నేలంతో ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ఇది ఈ రాష్ట్ర తాలూకా, తెలుగు మాట్లాడే తెలుగు ప్రజల తాలూకా సెంటిమెంట్తో కూడుకున్న అంశం ఇది.